ఇంకా మనం మెదక్లో చూసుకుంటే సంగారెడ్డి జిల్లాలో ఏసీబీ దాడులు కలం రేపుతున్న పరిస్థితి ఉంది. ఒకటే కార్యాలయంలో దాదాపుగా 2 రోజుల పాటు అనిస దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా డిఈఓ నాంపల్లి రాజేష్ అక్కడ రెడ్డిగా పట్టుబడి పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించిన సమాచారం అందించడానికి మా మెదక్ ప్రతినిధి సునీల్ వస్తున్నారు. సునీల్ చెప్పండి. సంగారెడ్డి జిల్లాలో ఏసీబీ దాడు తీవ్ర కలకలం రేపాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఏసీబీ దాడు 2 రోజు కూడా సంగారెడ్డి పట్టణంలో కొనసాగుతున్నాయి. పట్టణంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే రామచంద్రపురం మండలంలోని ప్రైవేట్ పాఠశాలకు ఎన్ఓసి ఇచ్చేందుకు డిఈఓ నాంపల్లి రాజేష్, జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణ 110,000 రూపాయలను డిమాండ్ చేయడం జరిగింది. దీంతో లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి సదరు ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు ఏసీబీ అధికారులను సంప్రదించారు. దీంతో మొదటి విడతగా డిఓ నాంపల్లి రాజేష్, జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణ 50,000 తీసుకునేందుకు ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో 50,000 ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టించారు సదరు ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు. ఈ నేపథ్యంలో ఈ ఘటన నిన్న జరిగింది. అయినప్పటికీ నిన్న వెంటనే డిఓ నాంపల్లి రాజేష్ కు చెందిన హైదరాబాద్ లో ఉన్న ఇళ్లలో సైతం, బంధువుల ఇళ్లలో సైతం ఒక్కసారిగా ఏసీబీ దాడులు కొనసాగాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ 2వ రోజు అటువంటి ఈ రోజు కూడా ఏసీబీ అధికారులు డిఈఓ కార్యాలయంతో పాటు నాంపల్లి రాజేష్ కు చెందిన ఇళ్లలు, బంధువులకు సంబంధించిన ఇళ్లలో కూడా ఏసీబీ దాడులు కొనసాగుతుండడం ఒక్కసారిగా కలకలం రేపిందని చెప్పవచ్చు. జిల్లా అధికారి ఒక్కసారిగా ఏసీబీ అధికారులకు పట్టుబడిన అనంతరం డిఈఓ నాంపల్లి రాజేష్, జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణను ఏసీబీ అధికారులు రాత్రి అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా వారికి రిమాండ్ జడ్జి. ఈ నేపథ్యంలో 2వ రోజు కూడా ఏసీబీ దాడులు కొనసాగిస్తున్నారు. కార్యాలయం లోపల పూర్తిగా క్షుణ్ణంగా ప్రతి ఫైల్ ను కూడా వారు పరిశీలిస్తున్నారు. మరోవైపు జిల్లాకు సంబంధించిన ఏసీబీ అధికారులతో పాటు అదనపు ఏసీబీ అధికారుల డిఓ కార్యాలయానికి వచ్చి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పూర్తి వివరాలు కూడా మరి కాసేపట్లో వెల్లడిస్తామని చెప్పి ఇప్పటికే ఏసీబీ అధికారులు వెల్లడించిన పరిస్థితి ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇంకా మరింత మందిని ఏమైనా అంటే దీనికి సంబంధించి అసిస్టెంట్ ఏదో ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి రామకృష్ణకి సంబంధించి కూడా. సో ఇంకా ఏదైతే దాడులు జరుగుతున్నాయి మరికొన్ని రోజులు అంటే ఈ రోజు జరిగినటువంటి దాడులు పూర్తి అంశాలు చూసుకుంటే సమాచారం ఇంకేమైనా ఉందా? అంటే ఇద్దరు సంగారెడ్డికి నిజామాబాద్ లో పనిచేయడం జరిగింది. నిజామాబాద్ లో కూడా చాలా అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. నేపథ్యంలో అదే అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాల ఆందోళన నేపథ్యంలో ఆయన సంగారెడ్డికి బదిలీ చేయడం జరిగింది. ఈ నేపథ్యం ఇక్కడ కూడా ఆయన తీరు మార్చుకోలేదు. అవినీతికి పాల్పడుతూ రెడ్ హ్యాండ్ గా దొరకడం జరిగింది. ఈ నేపథ్యంలో తన ఏజెంట్ గా మాత్రం జూనియర్ రామకృష్ణ ఆయన నియమించుకోవడం జరిగింది. ఏ లావాదేవీ అయినా రామకృష్ణ చేతుల ద్వారాగానే ఆయన డిఓ నాంపల్లి రాజేష్ వ్యవహారాన్ని నడిపే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గతంలో ప్రైవేట్ పాఠశాలకు ఇచ్చిన ఎన్ఓసీలు ఎలాంటి అవినీతి జరిగిందా, లేదంటే ఇటీవల విద్యా సంవత్సరంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు సంగారెడ్డి జిల్లాలో కూడా అనేక నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది, వాటి అనుమతులు ఏదైనా అవినీతి జరిగిందా, లేదంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ అదే ప్రభుత్వ పాఠశాలలకు స్కూళ్ల నిర్వహణ కానీ ఇతరేతర ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 2 విడతలుగా బడ్జెట్ ని ఇటీవల శాంక్షన్ విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ అంశంలో కూడా ఎలాంటి అవినీతి జరిగిందా? మొత్తం డిఓ నాంపల్లి రాజేష్ సంగారెడ్డికి డిఓగా చార్జ్ తీసుకున్నప్పటి నుంచి నిన్నటి వరకు జరిగిన మొత్తం వ్యవహారం మీద కూగుతున్నారు ఏసీబీ అధికారులు. ఎక్కడైనా ఇంకా అవినీతి జరిగిందా అనే సమాచారం అధికారులకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 2వ రోజు కూడా ఏసీబీ అధికారులు డిఓ కార్యాలయంతో పాటు ఆ డిఓ నాంపల్లి రాజేష్ కు చెందిన బంధువులు ఆయన సొంత ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు ఆయన చేసిన వ్యవహారానికి సంబంధించి ప్రతి ఫైల్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు అనుమానం వచ్చిన అందరితో కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఇట్.